हेलो एवरीवन, वेलकम टू मधुस किचन। ఈ రోజు మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఇది పుల్కాలోకి, చపాతి ఇంకా బిర్యానీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్। మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఫస్ట్ ఒక బాండిలో 3 స్పూన్స్ పల్లీలు తీసుకొని డ్రైగా ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అవుతున్నప్పుడు 2 స్పూన్స్ గుమ్మడి విత్తనాలు తీసుకోవాలి, ఇది ఆప్షనల్। వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల గసగసాలు తీసుకోవాలి, ఇవి లాస్ట్లో వేసుకోవాలి, లేదు అంటే మాడిపోతాయి। వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత అదే బాండిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు వేసుకోవాలి। తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయల్ని వేసుకోవాలి। రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి। ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి। తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి। తర్వాత 2 స్పూన్స్ ధనియాల పొడిని వేసుకోవాలి। తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి। తర్వాత 1 స్పూన్ గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్నటువంటి పల్లీల పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి। ఇప్పుడు మష్రూమ్స్ ని యాడ్ చేసుకోవాలి। నేను 200 గ్రామ్స్ మష్రూమ్ ని తీసుకున్నాను। మష్రూమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। లాస్ట్లో లైట్గా కొత్తిమీరని చల్లుకోవాలి। సో చూసారు కదా, మష్రూమ్ మసాలా కర్రీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు। ఇది మనం పుల్కాలోకి, బిర్యానీలోకి, దేంట్లోకైనా తినొచ్చు। సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।